సో అని భగవద్గీతలో కృష్ణ పరమాత్మ దైవీ గుణ సంపదలో ఇవాళ పదో గుణంగా అహింస గురించి చెప్తున్నాను సార్. అహింసని దైవీ గుణంగా వివరిస్తున్నాను. అహింసని నేను ఎట్లా అనుసరించాను? ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. శ్రీకృష్ణ పరమాత్మకి ప్రణమిల్లుతూ, అహింస దైవీ గుణాల్లో అహింస. అసలు ముందు అహింసని అర్థం చేసుకునే ముందు హింసని కూడా ముందు అర్థం కాదు. హింస అంటే ఏం జరుగుతుంది? ఉదాహరణకి కొట్టడం, తిట్టడం, హత్య చేయటం, వాడు అదేనా హింస? అయితే ఒక విగత జీవుణ్ణి, ఓ చచ్చిపోయిన శవాన్ని కూస్తారు, కొడతారు, తిడతారు, హింస అది. ఎప్పుడైంది హింస? ప్రాణం ఉన్నప్పుడు, మనసు ఉన్నప్పుడు హింస అయింది. మనసుకు బాధ వస్తే హింస అని అర్థం. సరే, ఎవరినో ఎవరో కొడుతున్నారు, నా మనసుకి ఏమొస్తుంది? ఎవరో బీదరికంలో ఉన్నారు, నా మనసుకి ఏమొస్తుంది? బాధ. అంటే బాధ హింస, హింస అన్నా బాధ అన్నా వేరు కాదు. కాబట్టి నన్ను నేను బాధ పెట్టుకున్నా హింసే, అపార్థం కూడా హింసే. అపార్థము ఇద్దరినీ చేరుతుంది, నేను మిమ్మల్ని నన్ను కూడా. చేతలతో మాటలతో కూడా హింస చేస్తాం, అంటే మనసు బాధపడ్డా హింసే. మన మాటలతో మననే బాధపడేట్టు చేసుకోవటం కూడా హింసే, అది స్వీయ హింస. అహింస అంటే బాధపడనివ్వకుండా చేయటం ఎవరినైనా, దాన్ని ధర్మము అన్నారు. అయితే మనసు బాధపడకుండగా ఎప్పుడు బాధపడుతుంది మనసు? అపార్థంలోనే, అపార్థంలోనే బాధకి, బాధ పెట్టడానికి ఆస్కారం ఉంది. పడటానికైనా పెట్టడానికైనా అపార్థంలోనే హింస ఉంది కదా. ఇప్పటి వరకు ప్రపంచంలో జరుగుతున్నవన్నీ కూడా అపార్థంలోనే. ఉదాహరణకి మనం ఉండే ఉపవాసాలు, ఉపవాసం యొక్క ఉద్దేశం మనకు తెలియనప్పుడు శరీరాన్ని హింస పెట్టినట్టే. బుద్ధ భగవానుల వారు చెప్పారు, భగవాన్ రమణ మహర్షుల వారు చెప్పారు, సద్గురు శివానంద గురుదేవుల వారు చెప్పారు. అహింస అర్థం చేసుకోవటమే, అవగాహనే అహింస. ఉన్నదాన్ని అవగాహన అయిన రోజున అది అహింస. ఉన్నది ఎప్పుడు అహింసగానే ఉంది, ఉన్నది ఎప్పుడు కూడా అహింసగానే ఉంది. కాబట్టి ఉన్న వస్తువుని మనం అర్థం చేసుకునేటట్టయితే, ఉదాహరణకి ఎన్నో బాధలు ఉన్నాయి మనకి. రాత్రి నిద్రపోతాం, జాగృత స్వప్న సుషుప్తుల్లో, సుషుప్త అవస్థ అహింస. చూడండి, అప్పుడు ఒకసారి మనం చెప్పుకున్నాం, బీహార్లో ఆ దొంగలు ముఠానే వాళ్ళు ఒక కాళికాదేవి ఉపాసన చేస్తారట వాళ్ళకి, దానివల్ల వాళ్ళకి మనోలయం తెలుసు. వాళ్ళు పోలీసులు కొడుతున్నంతసేపు ఆ సమాధిలోకి వెళ్ళిపోతారు, ఎంత కొట్టినా వాళ్ళకి ఏం లేదు. ఆ తర్వాత వాళ్ళ ధోరణి, వాళ్ళు వాళ్ళ వ్యవహారం వాళ్ళకుంది కాబట్టి హింస వాళ్ళని ఏం చేయలేదు. అహింస వాళ్ళకి తెలియదు, అహింస ఏమిటో తెలియదు. ఎందుకంటే అహంకారానికి అహింస అర్థం కాదు, అహింసకి అహంకారం అర్థం కాదు, అర్థం కాదు, ఎప్పటికీ అర్థం కాదు. ఎందుకంటే అహంకారం యొక్క పోకడి హింస, అహంకారంతో కదిలే కదలిక అంత హింసాత్మకమయ్యే ఉంది. ఎందుకు? మన్ని ఇతరులని కూడా బాధ, ద్వైతం ఉన్న చోట అహంకారం ఉంటుంది, అహంకారం ఉన్న చోట తప్పక హింసే ఉంటుంది కాదా? చూడండి, కాబట్టి అహంకారం లేని చోట అహింస ఉంటుంది. అహింస అంతా కూడా సహజ కదలిక, ఏది సహజంగా ఉందో అదంతా అహింస.
హింసగా కనబడుతున్నదంతా కూడా అర్థం చేసుకోవాలి మనం. కాబట్టి అహింసకు ముందుగా అర్థం బాగా అర్థము అర్థము పరమార్థము అర్థము అంటే ఉనికి అని అర్థం అర్థము అంటే అనుభవం అని అర్థం అర్థానికే అనుభవం అని కూడా ఉంది వేరు కాదు అవి కాబట్టి అహింస ముందు హింస అర్థం అవ్వాలి అర్థం అవ్వాలంటే అప్పుడు ఆటోమేటిక్గా అర్థమైనప్పుడు అహింస మనకి అనుభవంలోకి వస్తుంది అహింస అర్థం హింస అర్థమైనప్పుడు అహింస అనుభవంలోకి వస్తుంది అది దైవీ గుణం అది దైవీ గుణం దైవం ఎప్పుడు ఎక్కడైతే ఉంటాడో అక్కడ హింసే ఉంది ఇప్పుడు ఉదాహరణకి కాళ్ళు మీద కత్తి పెట్టడం హింస అయితే ఒక గ్యాంగ్రీన్ వచ్చిన వాడిని కోసి కాలు తీసేస్తారు అది హింస అహింస అని చూస్తే ఉత్తమ ఉద్దేశంలో ఒక చోట హింస అహింసగానే ఉంటుంది ఆరోగ్యం కదా అది ముఖ్య ప్రాణాన్ని పెద్ద ప్రాణం కాపాడటానికి అవి చేస్తారు అది ధర్మంలో భాగం అది ఈ విధంగా ఉదాహరణకి ఇవి మనల్ని చుట్టూ ఆవరించిన యొక్క ప్రకృతి పంచభూతాలుగా ఉంది ఆ పంచభూతాలు వేరే అనుకుంటున్నాం మనం మన మనసే పంచభూతాలతో తయారైంది అదే పంచభూతాలుగా ప్రకృతిగా తయారైంది అయితే ఈ మనసులో వచ్చిన మార్పుల వల్ల ప్రకృతిలో హింసాత్మక గుణం మన మనసులోదే అండి అది ప్రకృతి ద్వారా కనపడుతుంది అందుకని వైపరీత్యాలు అట్లా వస్తాయి దేవుడు ఎందుకు ఇట్లా హింస చేస్తున్నాడు ఎందుకు పొరపాటు చేస్తున్నాడు అంటాం కానీ కర్మఫలానికి మనం కారకమైనట్టే కర్మఫలాన్ని నిర్దేశించేది కూడా మనమే అది అందులో అట్లా అందటం అన్నది మనం నిందకి అపార్థం వల్ల నింద వేస్తున్నాం ఆ నిందించడానికే లేదు అది మనమే కారణం ఇప్పుడు ఇప్పుడు ఈ గ్లోబల్ వార్మింగ్ అంతా ఎవరిని అంటున్నారు దేవుణ్ణి అంటలేదుగా వాడి మొదటి దేవుడు లేడనే అన్నారు నిన్నే అంటున్నారు నువ్వే దేవుడు అంటున్నారు ఎందుకంటే దైవము అంటే కర్మఫలం అన్నారు సద్గురు శివానంద గురుదేవుల వారు ఇట్లా అర్థం చేసుకుంటే అహింస ఏమిటో అర్థమవుతుంది ఇకపోతే మనం నిద్ర త్రివిధావస్థల్లో జాగృతంలో అనేక బాధలు ఉన్నాయి సుషుప్త అవస్థలోకి వెళ్ళిన తర్వాత ఏ బాధ లేదు ఆనందమే ఉంది చూడండి చాలామంది మనం అందరం కూడా మెలకు రాకపోతే బాగుండు ఇంకాసేపు నిద్ర పడితే బాగుండు అని ఎందుకు ఎదురు చూస్తున్నాం అహింస అక్కడ ఉంది అక్కడ ఎక్కడ బాధ దేనికి లేదో ఆ స్థితి పేరే అహింస అహంకారం లేని స్థితి అహింసే కాదండి అందుకే సమాజంలో కూడా నీ అహంకారం వల్ల అందరినీ బాధిస్తున్నావు అహంకారం ఎక్కువైపోయింది పల్లెటూళ్ళ పేర్లు తమాషా గురోజనం అంటారు వాడి గౌరవం ఎక్కువ అండి గౌరవం అని వాడతారు గౌరవం ఎక్కువ వాడికి అంట అహంకారం దురహంకారం దురహంకారం అంతా హింసాత్మకమే అపార్థం కూడా హింసే రండి అది మనకి తెలియదు ఆ విషయం అహంకారం హింసాత్మకం అన్న విషయం మనం చూడలేదు అసలు చూస్తే తెలుస్తుంది కాబట్టి నిద్రలో లేవగానే మనందరం కూడా చాలామంది నిద్ర ఇచ్చే తాత్కాలిక సుఖాన్ని శాశ్వతం చేసుకోవడం చాలా చచ్చిపోతున్నారు కానీ అందులో హింస ఉందన్న విషయం మర్చిపోయారు ఎందుకంటే కప్పిపెట్టది ఎప్పుడైనా సరే బయట పడుతుంది రవి గారు అది బయటికి రాక తప్పదు అణచకూడదు పారిపోకూడదు దేని నుంచి ఉదాహరణకి ఇంట్లో గొడవలు అయిపోయి తాత్కాలికంగా వచ్చినటువంటి ఒక నిస్పృహ వైరాగ్యం అనుకోకూడదు నిస్పృహ వేరు వైరాగ్యం వేరు ఎక్కడో చాలామంది ఇంట్లో గొడవలు అయిపోయో లేకపోతే ఏ కారణాల చేతనో ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎక్కడో బైరాగులుగా సన్యాసులుగా లేకపోతే ఇంకేదో ఇంకేదో ఒంటరిగా కాదు ఏకాంతంగా కాదు ఒంటరిగా ఉంటారు ఒంటరితనం అది వైరాగ్యం కాదు అది ఒంటరితనము అనే మాట కాదు ఏకాంతం అనేది అంటే అర్థం ఏమిటి అంటే అన్నీ అర్థమైనప్పుడు వచ్చేది ఏకాంతం అన్నీ ఉండగా వచ్చే నిస్పృహ కృంగుపాటు ఇవంతా కూడా ఒంటరితనం మాత్రమే ఒంటరితనాన్ని ధ్యానం అనుకోకూడదు ఏకాంతాన్ని అపార్థం చేసుకోకూడదు ఏకాంతము ధ్యానం వేరు కాదు అవన్నీ పదాలుగా ఉన్నాయి మనకి అవన్నీ పదాలుగా ఉన్నాయి
కాబట్టి అహింస అనే మాట ఎందుకు కోరుకుంటున్నాం మనం? ఆ కోరుకుంటున్నది ఎవరు? వచ్చిన దాన్ని అహింసగా మార్చాలనుకుంటున్నామా? అహింసతో హింసతో అహింసను చూద్దాం అనుకుంటున్నామా? నిన్ననే చెప్పాను నేను, చావుగొట్టి చెవులు మూసారంటే చెవులు మూయటం అనేది ఉండే ప్రేమ లక్షణం అయితే ముందే ఉంటే ఇంత క్రియ లేదు. అంతా చేక వచ్చే జాలి జాలి కాదుగా, అదే అహింస అంటే. అయిన తర్వాత పరిణామం తర్వాత వచ్చేది అహింస అంటే. పరిణామాన్ని చూడటం పేరు అహింస, కానీ పరిణామం తర్వాత పరిణామంలో వెతికేది కాదు అహింస, అది హింసే. పరిణామంలో అహింసను వెతకటం హింసే రవి గారు. పరిణామానికి పరిణామమే అహింస. మరి భారత యుద్ధంలో శ్రీకృష్ణ పరమాత్మ చేసింది హింస అహింస. భీష్ములే అడిగారు ఏమిటి యుద్ధం, ధర్మమా అధర్మమా అని భీష్మ పితామహులు వారు అడిగారు కృష్ణ పరమాత్మని. అయంత వ్యవహారానికి సంబంధించిన ఆ విషయంలో ధర్మానికి సంబంధించిన విషయాలే ఉన్నాయి, కానీ ఆ ఉత్తమోత్తమ చూడండి. ఉదాహరణకి భీష్మ పితామహులు వారు అంపశయ్య మీద పడుకున్నారు. ఎందుకని అంటే తాను చూస్తూ కూడా ధర్మం చెప్పలేకపోయానని, ఇంకే కారణం చేతను ఇంకే కారణం చేతను ప్రాయశ్చిత్తం కోసం, ఉత్తమమైన ఘడియల కోసం, ఉత్తమ లోకాలు వెళ్ళటానికి కోసం దీన్ని తయారుచేసి హింసను తాను అనుభవించి హింస బాణాల మీద, మరి ఆ పదునైన బాణాల మీద పడుకున్నారు అంటే ఎంత బాధ ఉంటుంది. హింస అదే అహింస. అహింస దేనికోసం? అహింస కోసమే. అహింస అంటే ఉన్న స్థితి, ఉన్నత స్థితి కోసం మనసు పడే ఆరాటం అది. హింస అంటే ఏమిటి అన్నది మళ్ళీ అక్కడ వస్తుంది. అన్ని అపార్థాలే మనకి. ఆ సీతామవారిని కష్టాలు పడ్డారు, వాళ్ళు చెట్టుని చాటించి ఎందుకు చంపారు, అసలు మంచి వాళ్ళకి ఇన్ని కష్టాలు ఎందుకు, ఇవన్నీ కూడా అర్థం కాక అది హింసలా కనపడుతుంది మనకి. అపార్థం అంత హింస ఇంకొకటి లేని లేదు అసలు. తర్వాత ఒక వ్యక్తిని ఒకడు కొట్టాడా, ఒక వ్యక్తిని ఒకడు చంపాడా, అది మనకి హింసలా కనపడుతుంది, కానీ అపార్థానికి మించిన హింస ఇంకొకటి లేదు. అవగాహనానికి అవగాహనకు మించిన అహింస ఇంకొకటి లేదు. ఆలోచనలోనే హింస ఉంది. కాబట్టి అర్థం అన్నది కేవలం జ్ఞానంలోనే ఉంది రవి గారు. జ్ఞానం అంటే ఉన్నది. ఈ విషయం మనకు బాగా తెలియాలి. కాబట్టి దైవీ గుణం అది, అహింస దైవీ గుణం. హింస అహంకార గుణము. హింస అహంకార లక్షణమే హింస కాదా రవి గారు? నాకు మెలకు వచ్చాక నా శరీర బాధలు మానసిక బాధలు తెలుస్తున్నాయి, సంబంధం కాదా హింస? సంబంధం కంటే హింస ఇంకోటి ఉందా? సంబంధం ఉందా? ఉన్నట్టుగా భ్రమ, భ్రమనంటే అవగాహన, అవగాహన వస్తే అహింస. సంబంధాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకున్నప్పుడు ఇదే విషయాన్ని కృష్ణ పరమాత్మ నిన్న మొన్నట దైవీ గుణ సంబంధాల్లో నిజాయితీ, ఆ తర్వాత రుజువు మార్గము, అట్లానే అంత ఊనుపున్న దానము, ఇవన్నీ ఎందుకు చెప్పారంటే ఉన్న దాంట్లో ఈ అపార్థం పోవాలంటే ఉన్నదే చూడాలి రవి గారు. అందుకనే అసలు ఏం జరిగింది, పెద్ద మనిషి మధ్యవర్తి ఏం చేస్తానంటే అసలు ఏం జరిగింది చెప్పండి అంటారు. వీళ్ళు ఆలోచించలేని వాళ్ళు ఆలోచించి చెబుతారు, ఇది కాదు కదా, ఇది కదా, ఇక్కడ ఉంది కదా అంటారు. ఏదో నిన్న ఎవరో పంపారు ఒక వైరల్ అయిన ఇది, ఒక మ్యాటర్, ఓ పెళ్లి జరుగుతుందట, ఇంకా తాళి కట్టే సమయం వచ్చిందట. తాళి కట్టే సమయం వస్తే ఆ బ్రాహ్మణులు లేచి ప్రకటన చేశారు, ఇప్పుడు చాలా పెళ్ళిళ్ళు విడాకులు అయిపోతున్నాయి అపార్థాల వల్ల, ఏమైనా అభ్యంతరాలు ఎవరికన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి, మళ్ళీ పెళ్ళి అయ్యి విడిపోయి అదొక న్యూసెన్స్, ఇగో దానివల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి అని ప్రకటన చేశారట. అందరూ చూస్తున్నారు పెళ్లి కొడుకు పెళ్ళికి. ఇంతలో ఒక ఆవిడ దూరంగా ఒక పిల్లవాడిని ఎత్తుకొని పెళ్లి మంటపం దగ్గరకు వచ్చింది. అది చూస్తూనే ఆ పెళ్లి కూతురు భర్త ఆ పెళ్లి కొడుకుని కొట్టింది, బాగా వాయి తీసింది. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు కూడా పెళ్లి కొడుకుని కొట్టారు. ఆ తర్వాత అక్కడ ఉన్నవాళ్ళు తిడుతున్నారు, అంతా జరుగుతుంది. అది ఇంతలోనే అక్కడ బ్రాహ్మడే సాక్షిగా ఉన్నాడు అక్కడ, పాపం చెప్పిన వాడు తనే చూస్తున్నాడు. అట్లా కొడుతున్నారు, ఇది జరుగుతుంది. ఆవిడ వచ్చాక తల్లి అమ్మాయిని అడిగారు, అమ్మ ఎందుకు వచ్చావు ఇక్కడికి నువ్వు అని, ఏంటి దీనికి పెళ్ళికి ఏమన్నా కాదండి, మీరు చెబుతున్న మాటలు వినపడలేదు, ముందుకు వచ్చానని చెప్పారు. ఎంత హింసాత్మకమైంది అపార్థం, తొందరపాటు,
అహింస ఎందుకంటే తొందరపడలే సాక్షిగా ఉన్నవాడే అహింసను పాటిస్తున్నాడు ఈ ప్రపంచంతో సంబంధం సరిగా లేనప్పుడు విషయంతో సంబంధం సరిగా లేనప్పుడు ఉండేది హింసే ఇప్పుడు మనందరం కూడా ఇతల్ని హింసించకపోవచ్చు నేను మంచివాడిని అవ్వచ్చు కానీ నాకు సత్యం అర్థం కానప్పుడు సంబంధం ఏమిటో సరిగా లేనప్పుడు నిన్న మొన్న వచ్చింది కదండి కృష్ణ పరమాత్మే చెప్పారా దేవి గుణాల సంబంధం గురించి ఏంటి తపస్సు గురించి వచ్చినప్పుడు సంబంధ బాంధవ్యాలు అర్థం కానప్పుడు ఉండేది హింస అది కృష్ణ పరమాత్మ చెప్పిన దేవి గుణం కాబట్టి హింస అహింస అహింసగా కనపడుతున్నది అపార్థంలోని హింసలోనే అహింస అంటే ఏం లేదు అపార్థమే హింసగా ఉంది కానీ అహింస అంటే ఒకటి లేదు అసలు ఉన్నదే హింస ఎందుకు ఉన్నది ఎందుకు హింస అంటే లేదు అపార్థమే ఉంది అపార్థానికి కారణం సంబంధాలు ఏవి నీకు అర్థం కాలేదు నీకు ఈశ్వరుడికి ఉన్న సంబంధం నీకు దైవానికి ఉన్న సంబంధం నీకు గురువుకు ఉన్న సంబంధం నీకు నీకు ఉన్న సంబంధాలు ఏ సంబంధం నీకు ఒక స్పష్టమైన అవగాహన లేదు రవి గారు ఈ మాట కృష్ణ పరమాత్మ చెప్పారు అంటే సంబంధాన్ని తెలుసుకోవటానికే సంబంధం ఇచ్చాడు ఈశ్వరుడు సంబంధం అంటేనే రెండని కదా సంబంధం అన్న మాట ఒకటి కాదు రెండని అర్థం తెలుసుకునేవాడు తెలియబడేది ఒకరోజున ఏమవుతుంది తెలుసుకునేవాడు తెలియబడేది ఒకటే అన్న సంబంధం తెలుస్తుంది సంబంధం ఒకటి కోసమే రెండు వచ్చినాయి ఒకటి కోసం రెండు వచ్చినాయి సంబంధం లేని విషయం కాదు అది సంబంధము సంబంధం లేని విషయం కాదండి సంబంధం కాని విషయం కూడా కాదు అది కాబట్టి సంబంధం అంతా కూడా బంధం కాకపోతే సంబంధమే అవుతుంది ఇప్పుడు మనకేమైందంటే సంబంధాలన్నీ బంధాలు అయిపోయినాయి బంధం ఏమిటో అర్థమైతే సంబంధం ఏమిటో తెలుస్తుంది నీ స్వరూపం ఏమిటో నీకు తెలుస్తుంది అంటే నీతో నువ్వు సంబంధం పెట్టుకోలేదు ప్రపంచంతో సంబంధం పెట్టుకున్నావు సంబంధం పెట్టుకునే సంబంధం ఏదైతే ఉందో ఏదైతే సంబంధం పెట్టుకుంటుందో ఆ సంబంధం తనతో తను సంబంధం పెట్టుకోకుండా సంబంధించిన వాటితో సంబంధం పెట్టుకొని సంబంధించిన దాంతో సంబంధం పెట్టుకోక సంబంధాన్ని తెలుసుకోక సంబంధాల కోసం వెతుకుతుంది ఇది సంబంధం యొక్క లక్ష్యం ఇది అంత హింసాత్మకం ఇది కృష్ణ పరమాత్మ చెప్పేది సంబంధం ఉంది నీకు ఈ ప్రపంచానికి నీకు నీకు నీ మనసుకి నీ ఆలోచనకి నీ మనసుకి నీ ఆలోచనకు ఉన్న సంబంధం ఏమిటి ఎందుకు ఆపాలనుకుంటున్నావు ఒక వ్యక్తిని ఎందుకు అపార్థం చేసుకుంటున్నావు అంటే సంబంధాలు సరిగా లేవా అంటే లేవేమో అపార్థమే ఉంది కదా సంబంధం బాగుంటే అపార్థం లేదు కదా ఇప్పుడు నా ఆలోచనలు నేను ఆపాలనుకుంటున్నాను నా ఆలోచనలు నేను భగవంతుని వెతుకుతున్నాను భగవంతుని వెతుకుతూ నా బాగానే ఉంది భగవంతుడికి నీకున్న సంబంధం ఏంటి పెద్దలు ఏం చెబుతున్నారు అది అపార్థంగా ఉంది అందువల్ల ఏమైంది హింసాత్మకం అయిపోయింది వాళ్ళ ఆధ్యాత్మికం కూడా హింసాత్మకం అయిపోయింది కాదా ఇన్ని రకాలు ఖండన ముండలాలు ఏది సత్యంగా సహజంగా అఖండంగా అందరిలో ఆనందంగా ఉందో అది ఇవాళ హింసాత్మకముల మతం పేరుతో అనేక రకాల పేర్లతో హింసాత్మకంగా ఉందా ఏది శాంతినివ్వాలో అది అశాంతిని ఎందుకు ఇచ్చింది పరమాత్మ అన్న పదము పరమశాంతి కాకుండా అశాంతికి ఎందుకు కారణమైంది అసలు భగవంతుడితో ఉన్న సంబంధమే మనకి సరిగా అర్థం కాలేదే చూడొద్దు సంబంధాన్ని సరిగా అర్థం చేసుకోవద్దా సంబంధాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకుంటున్నావంటే అహింస అప్పుడే మొదలైంది సంబంధము బంధము సంబంధము సంబంధం విశేషమైంది బంధం మాత్రం అహంకారపూరితమై పరిధితో కూడినదై హింసాత్మకమై ఉంది బంధం అంతా కూడా కాదా నీ భార్య నీ భక్తి నీ దేవుడు చివరికి విగ్రహారాధన త్యాగరాజులు వారు ఏడ్చారు ఆయన సంబంధం అంతా బంధం అంతా ఏమైంది రాముడితో సంబంధం ఉంది బంధం ఏమో బొమ్మలతో ఉంది రాములు వారు అడిగారు నన్ను విగ్రహాలే అనుకున్నావా అని ఆదిశంకరుల వారికి కాశీలో చండాలుడు ఎదురైతే తప్పుకోమన్నారు ఎవరిని అని అడిగారు ఆయన సంబంధమేమో ఊహలో ఉంది బంధాలన్నీ ఆలోచనలో ఉన్నాయా అట్లా పోసం కదా బంధము సంబంధము బంధం అంతా ఇప్పుడు ఉన్నదంతా బంధమే బంధాన్ని అర్థం కాకుండా బంధమేమో తెలియకుండా అట్లా కాదు చిక్కుముడి ఉంది చిక్కేమిటో తెలియకుండా మూటి ఎట్లా ఇప్పుడు అంతగా జాగ్రత్తగా చిక్కుముడి తీసే వాళ్ళకి చాలా సహనము చాలా ఏకాగ్రత ఎంతో శ్రద్ధ ఓపిక ఉండాలి నా భార్య బాగా తీస్తుంది చక్కని తీసేస్తుంది నేను ఇంకోటి ముడి విప్పేలోపే తను చిక్కు తీస్తుంది నా భార్య
అంతే. బంధం కాదా చిక్కు, సంబంధమా చిక్కు, చిక్కు మందమా, చిక్కు సంబంధమా? నీకున్న సంబంధాలని బంధాలా? అయితే మరి నీ ఆత్మకి నీ నీ మనసుకి నీ మనసుకి నీకు సంబంధమా? నీ ఆలోచనకి నీ మనసుకి సంబంధమా లేక ఆలోచనలు బంధమా? అంటే ప్రస్తుతానికి ఆలోచనలు బంధంగా ఉన్నాయి, సంబంధంగా లేవు, అందుకనే ఆపాలనుకుంటున్నాం. నీకు ఆలోచన అర్థం కాలేదు కదా, హింసాత్మకం అయిపోయిందే, నా ధ్యానం కూడా నాకు హింసాత్మకం అయిపోయిందే, బాధపడుతున్నానే భగవాన్, అందుకనే ముందు ఆ బాధ నిలిపెట్టన్నారు. అహింస అది, హింస అహింసా వ్రతం అంటే ముందు బాధ నిలిపెట్టాలి, బాధ పెట్టడం తర్వాత బాధపడటం తగ్గించుకోవాలి. బాధపడటం తగ్గించుకోవాలంటే బాగా అవగాహన చేసుకోవాలి. బాగా అవగాహన చేసుకోవాలంటే గురుతత్వం అర్థం కావాలి, గురువు కాదండి. గురువు అర్థమయ్యేటట్టయితే ఎందుకన్నీ ఇంత గొడవలు ఎందుకు వస్తున్నాయి, ఈయన ఎక్కువ ఆయన తక్కువ అని ఎందుకు వస్తుంది? హింసల భాగమే. అహింస అవగాహన చాలా అవసరమైంది. అహింస, అహింస అన్నది స్వరూపమే, హింస మాత్రమే బంధానికి అహంకారానికి సంబంధం. అహంకారానికి కనపడుతున్న ప్రకృతికి ఉన్న బంధం మాత్రమే అది సంబంధంగా. సంబంధము నిన్ను విడదీస్తుంది, బంధం నిన్ను ముడివేస్తుంది. అమ్మాయిని సంబంధాలు చూసుకుంటాం, తర్వాత ముడి వేస్తాం. ఆ ముడి ఒక హక్కుగా, ఒక శాసనంగా, ఒక అపార్థంగా తయారవ్వాలి. భార్య భర్తల సంబంధం అంటే అక్కర్లేదా అండి అంటే అది సత్యమా? పెళ్ళయిందా పెళ్ళి కాలేదే కాదు, అప్పుడు వరుసలు ఏమి? అయితే వరుసల వల్ల మరి ఇబ్బందులు ఏమైనా ఉన్నాయా? అందుకని ఏంటంటే వరుస బంధము సంబంధము, సంబంధము అని దేన్ని అంటున్నారో చూడాలి. సంబంధాలను దేన్ని చూస్తున్నారు? ఒకటి రవి గారు, ఒకే సమయంలో ఎవరైతే ఉన్నదాన్ని కోరుకుంటున్నదాన్ని, ఉన్నదాన్ని కోరుకుంటున్న దాన్ని గమనించగలుగుతాడో వాడు అహింసలోకి వెళ్ళిపోతాడు. ఉదాహరణకి నేను ఒక అమ్మాయిని ప్రేమించారు రవి గారు, నేనేం చేస్తాను, నా ఇష్టాలనే అతనిలో చూస్తున్నాను, నేను ప్లస్ పాయింట్సే చూస్తున్నాను, నేను ప్లస్ అంటే నాకు అనుకూలమైన. అతను కూడా ఏం చేస్తున్నాడు, అతను అమ్మాయి అందంగా ఉండాలని మాత్రమే అనుకుంటున్నాడు, అంటే ఒక ప్లస్ పాయింటే చూస్తున్నాడు. కాబట్టి పెళ్లి చేసుకుంటున్నారు, ప్రేమ అన్నారు, మంచిదే అది, సరే బాగానే ఉంది. తర్వాత మళ్ళా మనసు దగ్గరకు వచ్చి మనసు పోకడలు, ఆ మనసును అనుసరించి నడిచేటువంటి క్రియలు దగ్గర విభేదం వస్తుంది, విడిపోతున్నారు, విడాకులు అయిపోతున్నాయి, విడి ఆకులు అయిపోతున్నాయి. మనసు ఎట్లాంటిదంటే వడ్డించని ఇస్తారు లాంటిది. అహంకారం ఎట్లాంటిదంటే వడ్డించని ఇస్తారు లాంటిది. ఇష్టాయిష్టాలు వస్తాయి, ఇస్తరి విస్తరి, అది విస్తరి ఆకు, విస్తరించిన ఆకు విస్తరి. మోదుగా ఆకులతో చేసేవాళ్ళు వెనకటి రోజులు, ఇంకా వేరే ముఖ్యంగా మోదుగాకు వాడతారు. ఆమోదంగా ఉండాలి ఆకు, ఈ మనసు అట్లా ఉండాలి. ఇప్పుడు మరి విడిపోవటాలు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? వాళ్ళు చూసింది ఒక ప్లస్ పాయింట్ని చూశారు, మైనస్ పాయింట్స్ ఉన్నాయా అంటే మైనస్ పాయింట్స్గా ఉండేటప్పటికీ వైవిధ్యాన్ని చూడాలి. వైవిధ్యంలో మనసు యొక్క సంపూర్ణమైన కదలికలు చూడాలి, భౌతికమైన కదలికలు చూడాలి, ఆరోగ్యం చూడాలి. అది ఏడు తరాలు చూడటం అంటే అర్థం ఏంటంటే ఏడు తరాల వాళ్ళ హిస్టరీ చూడటం అని కాదు, ఇవన్నీ కలిపి ఏడు తరాలు అంతరాలు. మనసుకి కార్యాలకి ఉన్న తేడా, ఇష్టాయిష్టాల్లో ఉన్న ఇంకా తేడా. వాళ్ళ ఇష్టాల్లో నా ఇష్టం కూడా ఉందిగా, నాకు ఇష్టమైన వాటిల్లో ఇష్టాలు కాదు, నాకు అయిష్టమైన వాటిల్లో వాళ్ళ ఇష్టాలు ఏమిటి, వాళ్ళకి అయిష్టమైన వాటిల్లో నా ఇష్టం ఏమిటి. ఇది తరం చూడటం అంటే, ఏడు తరాలు చూడటం అంటే అది. కానీ ఊరికి ఏడు తరాలు ఎట్లా, ఆరోగ్యం సరే, ఏడు తరాలు ఆరోగ్యం కూడా ముఖ్యమేగా. జ్యోతిష్యం ప్రకారం కానీ మామూలుగా కానీ మేనరికాలు చేసుకోవద్దు అంటారు, ఎందుకంటే జీన్సులో ఎట్లాంటివి ఉంటే అవన్నీ మళ్ళా ఏడు తరాలుగా, అందుకని సొంత వాళ్ళు కలుపుకోవద్దనే శాస్త్రం. అంటేనే సగోత్రికులు అని ఏవో ఉన్నాయి రూల్స్. కారణం ఏంటంటే ఇదే చూడటమే, ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ అవి, ప్రాక్టికల్ ప్రాబ్లమ్. సంబంధం అనే మాటకు అర్థం అది. ఇప్పుడు చూడు ప్రేమ వివాహాలు ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి, ఎందుకు ఫెయిల్ అయిపోయినాయి?
నేను అమ్మాయిని ప్రేమిస్తున్నా, బాగానే ఉంది, చేసుకుంటా, బాగానే ఉంది, ఇంతవరకు బాగానే ఉంది, కానీ అమ్మాయికి ఇష్టమైన ఇంకా చాలా ఉన్నాయి. వాళ్ళ అమ్మ నాన్న ఇష్టపడుతుంది, వాళ్ళ అన్నదమ్ముల్ని ఇష్టపడుతుంది అమ్మాయి, బాగానే ఉంది. కానీ నాకు నా బావమరదులు అంటే ద్వేషం, నా అత్తమామలు అంటే ద్వేషం, మా ఇద్దరు గొడవ కాకుండా ఎట్లా ఉంటుంది? కాబట్టి సంబంధాన్ని కదా మొత్తం చూడాలి. అమ్మాయి, అమ్మాయి అన్నదమ్ములు, అమ్మాయి తాత, మనసు ఎట్లా ఉంటుంది, మనసు సంబంధాలు ఎట్లా పెట్టుకుంటుంది, ఎవరితో అయినా తనతో కానీ, తన దేహంతో కానీ, తన వాళ్ళతో కానీ, స్నేహితులతో కానీ, అయిన వాళ్ళతో కానీ కానీ దీనికి పదాలు అర్థాలు వేరుగా ఉన్నాయి. ఇవన్నీ చూడరా, చూడరా అండి. అందుకు కదా ఫెయిల్ అవుతున్నాం, అప్పుడు కదా హింసాత్మకమైంది. అంటే మనసు మూలాలను చూడటం అంటే సమస్త క్రియలు మీకు తెలియాలి. ఇవన్నీ అడగాలి కదా, నీకేది ఇష్టం, నాకెవరు రావటానికి వీలు లేదు, నా ఇంటికి ఎవరు రాకూడదు, నాకు అనుమానం. కానీ నువ్వు చాలా అందంగా ఉన్నావు, నాకు నచ్చావు, అది ప్లస్ పాయింట్. కానీ మైనస్ పాయింట్ ఏంటి? అందం ప్లస్ పాయింటే. రోజంతా చూస్తూ కూర్చుంటావు, ఉద్యోగం అని కూర్చొనిస్తుందా భార్య? ఇప్పుడు మైనస్ పాయింట్ అక్కడ ఇక్కడ, ప్లస్ పాయింటే మైనస్ పాయింట్ అయింది. చూస్తూ ఉండవుగా, 15 ఏళ్ళ తర్వాత అందం ఉండదు కదా, అప్పుడేమవుతుందో ఈ ప్రేమ? మైనస్ పాయింట్ అవుతుందా ప్లస్ పాయింట్ అవుతుందా? ప్లస్ పాయింట్ అయితే ఎప్పుడు ప్లస్గానే ఉండాలిగా, మైనస్ అట్ అవుతుంది. అది చదువుతారుగా స్పెర్మ్ కౌంట్లో ప్లస్ మైనస్ ఎక్స్ వైడ్ అవి కలిస్తే పురుషుడు స్త్రీ అని నిర్ణయాలు ఉన్నాయి కదా, మరి అట్లా జరుగుతుంది కదా. మరి ఎందుకు మైనస్ అయింది? తను ఆదరిస్తుంది అందరినీ, నా ఇంటికి వచ్చి నలుగురు తినాలంటుంది, బాగానే ఉంది. కానీ ఆ అమ్మాయి ప్లస్ పాయింట్ ఏంటి? ఆదరణ, తను తన వాళ్ళు. ఆ మైనస్ పాయింట్ ఏంటో, నా అత్తగారు మామగారు నా ఇంటికి రాకూడదు, నీ వాళ్ళు అనుకున్న వాళ్ళు ఎవరు నా ఇంటికి రాకూడదు, వాళ్ళు వస్తే నేను చేసి పెట్టను. ఎప్పుడైతే ఇవన్నీ వ్యవహారంలో గూట్లో చేరాక వస్తాయి, అప్పటికే ఒక గూట్లో చేరారు, ఇవన్నీ కప్పబడిన మైనస్ పాయింట్స్, కనపడుతున్న ప్లస్ పాయింట్స్. ఇవి చూడవా నువ్వు, ఇవి చూడవా? ఇవి చూస్తే అహింస ఏమిటో అర్థమవుతుంది, ప్రేమించటం ఏమిటో తెలుస్తుంది. ఏదో ఒక పాయింట్ను పట్టుకొని ప్రేమించటం కాదురే గారు. జూకు వెళ్ళి ఇవే కుందేళ్ళు కదా అక్కడ ఉన్నాయంటే, నువ్వు నీ ఇంట్లో కుందేళ్ళు చూసావు, అక్కడ కుందేళ్ళు చూసావు, జూ అంటే అది కాదు కదా. మనం ఏం చేస్తున్నామంటే, ఇక్కడ కూడా ఏమైందంటే, ఒక కూరగాయల షాప్కి వెళ్ళాం, కూరగాయల షాపులోకి వెళ్ళిన తర్వాత రాసి ఉంది అక్కడ, ఓ బెండకాయలు రాసి ఉంది. ఆ బెండకాయల రాసిలో ముదుళ్ళు, లేతలు, పుచ్చులు చూస్తాం, అన్నీ ఉంటాయా? అన్నీ కలిసే ఉంటాయి, మంచివి ఉంటాయి. నీ అక్కడికి వాడు వేరుకునేటప్పుడు మంచివే తెస్తాడు, బేరం కావాలిగా. ఆ ఉన్న వాటిల్లో కూడా మళ్ళీ నేను వేరుకుంటాను, నేను నాకు వంటకు అనుకూలం కావాలండి. అందులో లేతవి కొన్ని ఉన్నాయి, ముదుళ్ళు ఉన్నాయి, పుచ్చులు ఉన్నవి కొన్ని ఉన్నాయి. పుచ్చులు పక్కన పెట్టాం, ముదులు పక్కన పెట్టాం, లేతవి తీసుకున్నాం. రాశులు అన్నీ ఉన్నాయి కదా. అట్లానే ఈ హృదయ రాశిలో నువ్వు అనుకునే పుచ్చులు ముదులు కాక, లేతగా ఎప్పుడు నవ నీతనుడు, నవనీతన, నవనీతం అంటారుగా, వెన్నపూస, ఆ పరమాత్మ కృష్ణ పరమాత్మ మనసుగా ఉన్నాడప్పుడే ఆ రాశిలో. నీ హృదయ రాశిలో, నీ ఆలోచన రాశిలో, ఆ కుప్పలో పరమాత్మ కూడా ఉన్నాడు. చూడు, వెతుక్కు కాసేపు, బయట వెతకొద్దు నువ్వు. బయట ఎందుకు? నువ్వు తోటకు వెళ్ళే ఓపిక లేకనేగా మార్కెట్కి వెళ్ళావు, మార్కెట్కి వెళ్ళే ఓపిక లేకనేగా ఇంటి ముందుకు వచ్చిన వాడి దగ్గర దిగి వాడు ఎవడన్నా కానీ, కానీ విధానం మాత్రం ఎంచుకోవటం నీ దగ్గరే ఉంది. పుచ్చులా, ముదుర్లా, లేతలా అన్నది నీ దగ్గరే ఉంది. మరీ లేతది పనికిరాదు, మరి ముదుళ్ళు పనికిరాదు, సమంగా ఉంటేనే. ఆ సమత్వం సృష్టిలోనే, సృష్టి శాసనంలో సహజంగా ఉంది రవి గారు. నువ్వు రెండు ఒకటి కాదు, నువ్వు రెండు. నువ్వు కేవలం చెడ్డవాడుగానే ముద్ర వేసుకొని చెడ్డవాడుగానే చూస్తున్నావు, నువ్వు పెట్టిన పేరుకి, నువ్వు నిర్ణయించిన భావానికి కట్టుబడి ఉన్నావు. కాదు, మొత్తం చూడు. ఏబే అక్కడ మంచివి లేవు అని ఎట్లా అంటావు? వెళ్ళి చూడు మార్కెట్లో. మాలు మంచిది అంటావు, మాలికి మంచివాడు కాదంటావు. మాలికి ఎప్పుడు కూడా యజమాని పరమాత్మ రెండూ పెట్టాడు, చూసుకుని నీ ముందే పెడుతున్నాను నేను.
అందుకే గురు సద్గురు శివానంద గురుదేవులు వారు కర్మఫలాన్ని బాగుందని చేయమని ఎవరు చెప్పారు, బాగలేదని వదిలిపెట్టమని ఎవరు చెప్పారు? రెండు కర్తవ్యం నువ్వే కాబట్టి కర్మఫలాన్ని నువ్వు చూసి చెప్పేవాడు ఒకడు ఉన్నాడు, అది పరమాత్మ. అందించేవాడు ఒకడు ఉన్నాడు, అది పరమాత్మ. అంతే, పరమాత్మకి నీ కర్మఫలానికి ఎట్లాంటి సంబంధం లేదు, అందిస్తాడు, సాక్షిగా ఉంటాడు. అట్లానే నీ కర్మ ఫలానికి నువ్వు ఎట్లయితే సాక్షిగా నిర్ణయం చేసుకునే కర్తవ్యం నువ్వే కదా, ఇటు అట అన్నది ఆ చాయిస్ ఉంది కదా, అవకాశం ఉంది కదా, ప్రీవిల్ ఉంది అంటున్నాం కదా. ఆ ప్రీవిల్ ఉన్నప్పుడు ఆ రాశిలో దాన్ని చూస్తున్నప్పుడు నీకు రెండు కనపడుతున్నాయి కదా, రెండు కనపడుతున్నప్పుడు ఎంచుకోవటం గురించి నువ్వు మాట్లాడుతున్నావు, ఎంచుకున్న దాని గురించి మాట్లాడుతున్నావు, ఉన్నదాని గురించి మర్చిపోయావు నువ్వు. అందుకని ఇదంతా హింసాత్మకంగానే ఉంది కాదా. పరమాత్మ ఒక రాశి, హృదయ రాశి, అది నక్షత్రాలు అంటారు, రాశులు అంటారు జాతకాలు, ఆ రాశులు అన్నీ ఉన్నాయి. ఒక శుక్రుడు ఉన్నాడు, శుక్రగ్రహం ఉంది అంటే ఆయన సుఖకారకుడు, ప్రేమకారకుడు, సరైన దృష్టి లేకపోతే మోహకారకుడు. అంతా సొంతం చేసుకోవాలనుకుంటుంది శుక్ర లక్షణం అది. బాగా ఉంటేనే ప్రేమిస్తాడు, దేన్ని ఆశించడు, ప్రేమ దేన్ని ఆశించదు. ఏమండి కూరగాయలు వెతుక్కున్నట్టుగా ఇష్టమైంది వెతుక్కుంటే, చూడండి మన ఇళ్లలో కూరగాయలు కొనుక్కొస్తాం, ఏమీ తీసుకోకుండా చూడకుండా తీరా వంట చేసేటప్పటికి మొత్తం ఆ రోజు అందరినీ పిలుస్తున్నాం భోజనానికి. తీరా చూస్తే 80% ముదుర్లు, 80%లో ముదుర్లు పుచ్చులు పోగా 20% కావలసిన కూరలు ఉన్నాయి. ఆ కూర ఒక్కడికే సరిపోతుంది, అది నీకు హింసగా మారిపోయింది. ఎందుకు చేయలే ఆ పని అక్కడే తెలియదా నీకు? ఇవన్నీ చూడవా అంటే నేనేమంటున్నాను, నువ్వు పెళ్లి చేసుకో, ఉద్యోగం చేసుకో, ధ్యానం చేసుకో, తప్పు లేదు, కానీ మొత్తాన్ని మాత్రం చూడాలి. ఇష్టాయిష్టాలు అంటే ఏమిటి? అప్పటికి కనపడ్డ ఇష్టమేనా? అసలు మనసు పోకళ్ళు ఎట్టుంటున్నాయి? నాకు నా అమ్మ నాన్న ఇష్టమే, అది ప్లస్ పాయింటే, మంచి హృదయమే. కానీ మీ అమ్మ నాన్న అయితే రాకూడదు, వాళ్ళు పేరెంట్స్, వాళ్ళు ఓల్డ్ ఫర్నిచర్. ఒకళ్ళకి ఒక కుటుంబం అత్తామామలు అయితే ఒకళ్ళకి ఒక కుటుంబం అమ్మ నాన్నలు, అంతే కదా, కానీ ఒకటే కదా. అర్థమైందా? ఇప్పుడు ఎట్లాంటిదంటే ఆత్మ మనసు వేరా వేరా అని అంటారు. ఇవాళ పొద్దున ఏమంటున్నారంటే ఓ హాస్పిటల్లో డెలివరీ అయింది బేబీ అంటారు, బేబీ ఎవరినైనా బిడ్డ 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 అంటారు, మగవాడు కావచ్చు అడగ బిడ్డ అంటారు. ఆ తర్వాత మళ్ళీ వెళ్ళినప్పుడు దీనికి ఫలానా యాంటన్ పేరు పెట్టామండి మా అమ్మాయికి అని, యాంట్ ఎట్లుందని అడుగుతారు. ఇప్పుడు యాంట్ అయింది కానీ బిడ్డేగా, బిడ్డే యాంట్ అయింది, యాంటీ కూడా అవుతుంది రేపు, అది వేరు విషయం. బిడ్డ యాంట్ అవ్వచ్చు, యాంటీ అవ్వచ్చు, ఏదైనా కావచ్చు, కొట్టచ్చు. అట్లానే ఆత్మకి మనసుకు పేర్లు కూడా అట్లాంటివి ఉన్నది. ఆత్మే పనిని బట్టి పేర్లు వచ్చినాయి. బిడ్డ లక్ష్మి కావచ్చు, బిడ్డ నరసింహుడు కావచ్చు, కానీ బిడ్డే. డాక్టర్ ఏమంటాడు, బిడ్డ ఎట్లా మీ పిల్లలు బాగున్నారా అంటారు, పేరు పేరున రాయలేక నీ పిల్లలంతా బాగున్నారా అంటారు, అప్పుడు పిల్లలే. ఆత్మ అనేది పేరును బట్టి మనసు అన్నాం కానీ ఆ వేరు కాదండి. పేర్లను బట్టి మనం కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఇది హింసాత్మకం అయిపోయింది. మనసును చూడమనగానే మనసు వేరైపోయింది, ఆత్మను చూడమంటే ఆత్మ వేరైపోయింది. పదాలతో కొంత పేరు భాగం, అర్థం కాక మళ్ళీ కొంత వేరు భాగం, ఈ విధంగా అపార్థం అంతా హింసాత్మకం అయిపోయింది. చివరికి ఈ మార్గం అందుకనే ఇంత ఎందుకురా ఇంత చంటాలు పడుతున్నారంటాడు హేతువాది. హేతువాది ఏమంటా అంటే ఏమీ లేదు, ఎంత ఒట్టిదే, నువ్వే సత్యం అంటాడు. ఇక్కడ అయింది అది, సరిపోలేండి. కానీ ఈ విధంగా మనం జాగ్రత్తగా ఆలోచించే హింస ఇప్పుడు మన జీవితంలో సత్యమేమో అహింస లేని క్షణం లేదు. నిజమేమిటి అంటే హింస లేని క్షణం మనకి లేదు, తెలియదు. హింస లేని క్షణం మీకు తెలుసా? మీలో వచ్చే మార్పులు మీకు బాధాకరంగానే ఉన్నాయి. ఉదాహరణకి
చిన్నవాడిని ముసలివాడిని అయిపోయాను నేను 60 ఏళ్ళు వచ్చినాయి నాకు నా జుట్టు ఊడిపోవటం నాకు హింసగానే ఉంది నా పళ్ళు ఊడిపోవటం నాకు హింసగానే ఉంది నా చెవులు వినపడట్లేదు నాకు నాకు హింసగానే ఉంది ప్రతి హింస అయిపోయింది అంటే నీ దేహానికి నీ సెల్ఫ్కి ఉన్న సంబంధం నీకు తెలియనప్పుడు సెల్ఫ్ రియలైజేషన్ రావట్లేదు ఎట్లా వస్తుంది రియలైజేషన్ అంటే ఏంటి రియాలిటీ అర్థం కావాలి కదా రిలేషన్ ఏంటో తెలిస్తే రియాలిటీ అర్థమవుతుంది రిలేషన్ రిలేషన్లో ఏముంది రిలైజేషన్ ఉంది రిలేషను నీకు చూడాలిగా రిలేషన్ ఏంటో ఇందాక ఆ ఇదిలాగా అంటే అర్థం 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 ఏది స్వీయమో అదే అహింస అది దైవీ గుణ సంపత్తి అర్థం చేసుకునే అవకాశం కూడా ఈశ్వరుడే ఇచ్చాడు అందుకని ఈ రాశిలో ఈ హృదయ రాశిలో నీ మనోరాశిలో మనోరాశిలో చూడు ఆ రాశిలో ఇవి ఉన్నాయి అది తయారు చేసింది నువ్వే పండించిన వాడు తోటవాడే మాలే కదా అక్కడ మంచివి పండించిన వాడు అందించిన చెట్టు రెండు అందిస్తున్నాయి అనేక కారణాల చేత ఏ కారణం ఏదన్నా కానీ నువ్వేవి సెలెక్ట్ చేసుకుంటున్నావు మంచివి సెలెక్ట్ చేసుకుంటున్నావు పనికిరావు అవి అట్లానే ఇది కూడా నువ్వు నేను అర్థం చేసుకున్నప్పుడు పనికిరాని వాటిని ఊరికి ఆనందపడుతూ వెళ్ళిపోతున్నాను మనోయాన్ని మనోలయాన్ని నేను ఎక్కువ ఆదరిస్తున్నాను నేను మనోనాశనాన్ని అంటే మనోలయం ఏమిటో అర్థమైతే మనోనాశనం మనోలయాన్ని పొందడానికి ప్రయత్నం చేస్తున్నావు మనోనాశనాన్ని మనోలయాన్ని అర్థం చేసుకోవడానికి మనం ప్రయత్నం చేయట్లేదు ఈ విధంగా ఇట్లా సాగుతూ హింసాత్మకం అయిపోయి ఆధ్యాత్మికం కూడా గురువులు మనకి శత్రువులు అయిపోయారు గురువులు పనికి రావట్లేదు ఎందుకు హింసాత్మకం అయిపోయింది అపార్థం 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 అంతా అహింసే అర్థం మాత్రమే అహింస అర్థము ధ్యానము జ్ఞానము వేరు వేరు పదాలు కాదు అర్థమన్నా మనసన్నా ఒకటే మనసే అర్థము మనసే పరమార్థం అర్థము పరమార్థము మనసే అది వ్యర్థం కాదు నువ్వు పెట్టుకున్న పేరు కాదు అది ఇది హింస యొక్క నిజ స్వరూపము అహింస యొక్క వాస్తవ స్వరూపము నమస్కారం.